కరోనా విషయానికి వచ్చినట్లయితే ఎట్లా అంటే చాలా అంటే ఒక ఒక స్టేజ్కి వచ్చాం అంటే మొదటి నెలలో ఉన్నటువంటి భయం ఈరోజు లేదు చాలామంది నిర్లక్ష్యంగా లేదంటే ఆ వస్తే వచ్చిందిలే రికవర్ అవ్వచ్చు అని ఒక రకంగా వెళ్తూ ఉన్నారు అలాగే ఆ రోజు ఉన్నటువంటి ఈ కష్టాలు కావచ్చు ఇవన్నీ మెల్లిగా ఒక ఒడ్డుకు వస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు ఈ పీరియడ్ని ఎట్లా చూస్తారు మోహన్ బాబు గారు మీరు కష్టాలు ఎలా ఒడ్డుకొస్తున్నాయి బిజినెస్ ఓపెన్ అవుతూ ఉన్నాయి చిన్న చిన్న షాప్స్ ఓపెన్ ఏ హోటల్స్ ఓపెన్ అయినాయి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ అయినాయి ఏ వ్యాప ఏ వ్యాపారవేత్తలు సుఖంగా ఉన్నారు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కట్టాలన్నా వాళ్ళు ఇంకా రెండు పొడిగిస్తారు పొడిగిస్తారన్నారు అది రాంగ్ నో బడీ ఈజ్ హ్యాపీ తర్వాత ముఖ్యమంత్రులు భారత ప్రధాని దగ్గర నుంచి మన రెండు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు అనుకున్నది మంచి చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు మరి ఎవరు వింటున్నారు మాటను చెప్పండి పత్రికల్లో కానీ టీవీల్లో కానీ వచ్చేటవన్నీ కొన్ని నిజాలు కాదు నాకు అంటే మొదటి రోజుతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉందని ఎవరన్నారు తిరుపతిలో మాకు లేనే లేదు బిగినింగ్లో ఇప్పుడెంత వందకు వంద విజయవాడ ఎంత రాజమండ్రి ఎంత కనుక్కో కానీ మనుషుల ఆలోచనలో మార్పు రాలేదు రాలేదనుకుంటున్నారా ఆ రోజుకి ఈ రోజుకి భయం ఇది వస్తూ వచ్చింది చచ్చా చచ్చా అనుకుంటున్నారు అదే అదే ఆలోచన అదే ఆలోచన మనం ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం ఆయన పెద్ద పెద్ద మనిషి ఆచర్యంలో ఉన్న ఏ వ్యక్తి అయినా వాడు చెప్పింది విందాం ఆచరిద్దాం అంటే ఆచరించకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడ కాపలు ఉంటారు వెంట ఆచ ఇప్పుడు విచ్చలవిడిగా తిరుగుతున్నారు పోలేదు తగ్గలేదు కావాలని చెప్తున్నాను ఊరు నేను నా క్వశ్చన్ చెప్పండి తిరుపతిలో ఎప్పుడు కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వంద వంద శాతం ఉంది మనట్లా పెరిగింది మూడు రోజులు పెరిగింది అదే వందకు వంద శాతం పెరిగింది నాలుగు రోజుల ముందు మన పక్క ఊర్లో గ్రామంలో తిరుపతి దగ్గర కరోనా వచ్చిందంట మూడో రోజులు చనిపోయాడు అంటే కరోనా తగ్గిందని చెప్పట్లేదు సార్ దానివల్ల ఏవైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళ మానసిక స్థితి చస్తే చచ్చాం బతికితే బతికా భగవంతుడి పుట్టినప్పుడే మరణం రాసిపెట్టు ఉంటాడు మనం చావాలనుకుంటే చస్తాం బతకాలనుకుంటే బతుకుతాం అని తిరుగుతున్నారు రెక్లెస్నెస్ కేర్లెస్నెస్ అంతే గివ్ రెస్పెక్ట్ నేచర్ ఏ రోజున మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తామో నేచర్ కూడా మనకు తల్లిదండ్రులతో సమానం దాన్ని మనం గౌరవించినప్పుడే అన్నీ బాగుంటాయి అది ఆ గౌరవం పోయింది